రైట్ రవి గారు మొత్తం అంటే గత ప్రభుత్వ హయాంలో ఏమేం చేశారు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి అన్నీ వివరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు వీటికి అడిషనల్గా ఇరవై ఐదో డేట్ ఏం చేయబోతున్నారు కేసీఆర్ అనేది అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది చెప్పండి కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రసంగం మనం చూస్తే కూడా ఒక పెద్దలాగా తెలంగాణ తీసుకొని వచ్చాము పదేళ్ళు ఇట్లా అభివృద్ధి చేశాము ఈ పథకాలు పెట్టినాము నీళ్ళు ఇచ్చినాము అంత ముందు గోసుపడినాము ఈ మెసేజ్ సాఫ్ట్గా ఎక్కించడానికి ఎక్కువ ప్రయత్నం అంటే ప్రత్యర్థుల మీద దాడి అనేది తర్వాత తప్ప అది మొదటి దశలోనేమో ఈ నేనుసేపటికి ఇట్లా ఉంది అనిపిస్తుంది మధ్యలో వేగం పెంచారు మళ్ళీ ఇప్పుడు తగ్గించారు బహుశా నేను అనుకోవటం రేపు ఇరవై ఐదో తారీఖు సభలో ఆయన మరిన్ని వాగ్దానాలు మరింత ఒక ప్రణాళిక వాళ్ళ ముందు ఆవిష్కరించి ఇట్లయితేనే మనం ముందుకు పోతాం లేకపోతే చాలా దెబ్బతింటాము గోసపడతాం ఆయన భాషలో అది అది చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నారు అనుకుంటున్నాం ఒక్కసారిగా కేసీఆర్ వాక్చాతుర్యం అంతా తగ్గిపోయి అది ఎదురుదాడి చేయలేని పరిస్థితి కాదు ఒక వర్క్ డివిజన్ పెట్టుకున్నారు ముగ్గురు ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు మేజర్ ప్లేయరు ఐకాన్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అప్పుడప్పుడు కవిత ఇతర నాయకులు వీళ్ళల్లో కేటీఆర్ అర్బన్ సిటీ ఆడియన్స్ చదువుకున్న వాళ్ళు తర్వాత వివిధ సెగ్మెంట్స్ మతాల వారీగా వీళ్ళు ఆయన వెళ్తున్నారు హరీష్ రావు తన స్టేట్లో ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ విలేజెస్ ఎక్కువ కవర్ విలేజెస్ ఎక్కువ కవర్ చేస్తున్నారు సామాన్య భాషలో షార్ప్ అటాక్స్తో ఆయన చేస్తున్నారు అంటే ఈ విధంగా వాళ్ళు ఒక వ్యూహాత్మకంగానే వెళ్ళారని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది కానీ ఒకటే ఏమంటే ఈసారి టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా మనం తీసుకోకూడదు తప్పకుండా బలమైన పోటీ మనం ఎదుర్కొంటున్నాము ఇప్పుడు ఎదుర్కొంటే హ్యాట్రిక్ అయితే తర్వాత మనకి ఇంకా చాలా కన్వీనియన్స్ వస్తుందనే అభిప్రాయం ఇద్దరికి రవి గారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ అంటే సరే కొంత కొంత వెనుకబడ్డట్టు కనిపిస్తుంది మీరు అన్నట్టు కింగ్ మేకర్ కావాలా లేకుంటే హంగ్ మేకర్ కావాలా అదే ఆలోచన బీజేపీకి ఉంది దాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా లైఫ్ అండి లాగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ళుగా అధికారంలో లేదు ఈసారి కూడా రాకపోతే ఆ పార్టీ ఉనికి ప్రమాదంలోకి రావచ్చు అనేది కాంగ్రెస్ భయం బీఆర్ఎస్ పదేళ్ళుగా అధికారంలో ఉన్నాం ఈసారి ఏమైనా తేడా వస్తే కాంగ్రెస్ మింగేస్తుంది మనల్ని అటు బీజేపీ రెడీగా ఉంది ఈ ఆందోళన బీఆర్ఎస్లో కనిపిస్తుంది ఇప్పటికే మనం మేనిఫెస్టో అంశాలు చూస్తే డెబ్బై వేల కోట్లు అవుతుంది ఖర్చు ఆల్మోస్ట్గా కాంగ్రెస్ హామీలకి బీఆర్ఎస్ హామీలు కొంచెం తక్కువ ఉన్నాయి యాభై వేల కోట్లు అంటే ఇరవై వేల కోట్లని ఇరవై ఐదవ తేదీ ఏమైనా నింపుతారేమో తెలియట్లేదు అది పదివేల కోట్లు బీజేపీ కంపేరేటివ్లీ చాలా తక్కువ హామీలే ఇచ్చింది అయితే ఈ హామీల ప్రభావం ఈ మేనిఫెస్టోలో ఇచ్చినాయి వీటి ఓటర్ల మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఒకటి రెండోది ఆల్రెడీ మేము అమలు చేస్తున్నాం కొత్తగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమి ఇంపాక్ట్ కావు అనేది బీజేపీ చెప్తు బీఆర్ఎస్ చెప్తున్నమాట ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు చెప్తున్నావు ఇప్పుడు యాభై వేల కోట్ల దాకా ఉన్నాయి డెబ్బై వేల కోట్ల గట్ల పోతాయని

తగ్గింది ఇప్పుడేమో ప్రత్యక్ష పోటీ తర్వాత మహారాష్ట్ర మిగతా చోట్ల వాళ్ళు పెద్దగా పెట్టుకోలేదు కానీ కాంగ్రెస్కి ఒక పెద్ద సమస్య ఉంది కళ్యాణ్ గత నలభై ఏళ్లలో ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర విభజన ఇవన్నీ జరిగిన తర్వాత ఎనభై మూడులో ఎన్టీఆర్ వచ్చాడు వాళ్ళు ఇప్పటికీ మూడు సార్లు మటుకే గెలిచారు ఈ రాష్ట్రంలో నలభై ఏళ్లలో మిగిలిన సమయం అంతా తెలుగుదేశము వైఎస్ఆర్సిపి విడిపోయాక బీఆర్ఎస్ ఈ ప్రాంతీయ పార్టీలే గెలుస్తున్నాయి దేశంలో కూడా బలమైన ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన చోట కాంగ్రెస్ పునరుజ్జీవం పొందిన అనుభవాలు చాలా చాలా తక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశంలో అయ్యాక కూడా వాళ్ళు ఒక రెండు సార్లు గెలిచారు కానీ మిగిలినప్పుడంతా వాళ్ళు కుదరలేదు అంటే స్థానికంగా నాయకుడు కరిష్మాటిక్ లీడర్ పైగా ఇక్కడ ఉద్యమము సెంటిమెంట్ ఇవన్నీ కూడా చాలా అవుతున్నాయి ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో అరవై సీట్లు కూడా కాంగ్రెస్కి ఎప్పుడు రాలేదు కూడా రాలేదు ఖచ్చితంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఇరవై సీట్ నిన్న మొదటిసారి ఆయన ఇరవై సీట్లకు మించి రావని అన్నారంటే మొదటిసారి పంతొమ్మిది ఇరవై వచ్చినట్టున్నాయి రెండోసారి పదహారు పద్దెనిమిది వచ్చినాయి వచ్చినవి కూడా రాలేదు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కొంచెం అంతే తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా చూస్తే ఆంధ్ర ప్రాంతంలో వచ్చినవి ఎక్కువ సో బీఆర్ఎస్ ఒక రాష్ట్రం ఇక్కడ టిఆర్ఎస్ ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ దానికి ఒక సింబల్ లాగా వచ్చి గెలిచిన తర్వాత అది అదనమ్మ అందుకే నేను అంటుంది మనం కేవలం ప్రామిస్లు ఐదు వేలు పదివేలు ఈ పోలికలతో పాటు ఇక్కడ వాల్యూ అడిషన్ అంటే కేసీఆర్ టీఆర్ఎస్ రికార్డు ఇప్పుడు మీరు ఏమో యాడ్ అవుతుంది వాళ్ళు ఇచ్చేదేమో ఏదో మనకి ఇంగ్లీష్లో సామెత ఉందే మనం పక్షి ఆకాశంలో ఉన్నదానికంటే గూట్లో అక్కడ రెండు ఉన్నామంటే ఇక్కడ గూట్లో ఒకటి ఉన్నాను అందువల్ల కాంగ్రెస్కు ఒక ఎదురితే రేవంత్ రెడ్డి ఒక విషయంలో జయప్రదం అయ్యాడు ఏమంటే బండి సంజయ్ వీళ్ళ దూకుడు వీళ్ళ అన్నిట్లో బీజేపీనే వచ్చేస్తుంది అనే ఒక వాతావరణం ఏర్పడినప్పుడు దాన్ని దాన్ని పోగొట్టి కాంగ్రెస్ను ప్రధాన ప్రత్యర్థిగా తెచ్చాడు అది కేసీఆర్ గారిని పరోక్షంగా మేలు చేశాడు ఎట్లా అంటే కాంగ్రెస్ వస్తుందేమో అని బీజేపీ కొంచెం ఒక అడుగు వెనక్కేసి మొన్న విజయశాంతి వచ్చి చెప్తున్నారు కదా అచ్చ కావాలని ఏ మొక్క నాటాడు వీక్ చేశాడని అయితే అది ఓట్ల మీద ఎంత ఉంటుంది మైనార్టీల మీద ఎంత ఉంటుంది అనేది సెకండ్ థింగ్ కానీ అందువల్ల ఈ వాగ్దానాలు కూడా అవసరమని అయితే కేసీఆర్ భావిస్తున్నారు మై పాయింట్ ఈస్ మన రికార్డు సెంటిమెంటే చాలదు ఖచ్చితంగా ఆ గ్యారంటీలను అపహాస్యం చేస్తూ మన గ్యారెంటీ మనం ఇవ్వాలి ఈ ఊరు ఊరికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి పాత రోజులలాగా కేవలం సారు కారు బొమ్మతోనే గెలిచే అవకాశం లేదు ఇట్స్ టఫ్ బ్యాటిల్ రైట్స్ అనే విషయం గుర్తించారు అయితే ఒకటి మనకున్న సమాచారం రవి గారు ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆ తర్వాత అరవై ఆరు హామీలు కూడా అనుకోండి అది ఒక మేనిఫెస్టో అన్నిటి జనంలో కొంచెం ఎక్కువ వెళ్ళింది దానికంటే ఇంకా కొంచెం బలంగా మనం ఏదైనా వెళ్ళడానికి ఫైనల్ పంచ్ లాస్ట్ ఇరవై తేదీ రోజు యూత్ ముఖ్యంగా యూత్ సెక్టార్ ఒకటి రెండవది మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళకు సంబంధించి ఒకటి రెండు హామీలు గుప్పించే అవకాశం ఉంది అనేది ఒకటి తెలుస్తుంది దాంతోపాటు ఆటో రిక్షాలకు ఆల్రెడీ చెప్పారు కూడా ఇది ఫిట్నెస్ సర్టిఫికెట్లు వాటికి సంబంధించి కొంత మాఫీ ఇస్తానని చెప్పారు ఇలాంటి కొన్ని అంశాలు ఇంకొక వేల కోట్ల విలువైన దళిత బంధు అనేది అక్కడ ప్రకటించినప్పటి నుంచి ఈటీఎల్ రాజేందర్ అప్పుడు దళిత బంధు అని చెప్పినప్పటి నుంచి ఇది కౌంటర్ ప్రొడక్ట్ బీసీలను ఎక్కువగా ఆకట్టుకోవాలి కూడా మీరు అవునన్నా చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఇంకా జరగాలి రెండవది ఎన్నికల్లో కూడా వాళ్ళు బీసీ నా అభ్యర్థి అది తినటం వీటిలా వీళ్ళందరూ కూడా బీసీ అనే దాన్ని ముందుకు తేవడం దాంతో ఒక అజెండా వచ్చింది నిరుద్యోగులు అనేది ఒక ప్రధాన సమస్యలు దాని మీద ఇప్పుడు కేటీఆర్ ఆ నిరుద్యోగుల దగ్గర కూర్చొని ఫలితాలు వచ్చిన మరుసటి రోజే నేను సమావేశం చేస్తున్నానంటే వాళ్ళు దాన్ని ఇచ్చారు వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నారు దాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం నమ్మకం కలిగించాల్సి ఉంటుంది సరే మధ్యతరాతికి ధరలు లేకపోతే ఇట్లా ట్రాఫిక్ సమస్యలు ఇట్లా ఉంటాయి అనుకోండి అవి కూడా చేయాలి ఇరవై ఇరవై నాలుగు గంటలు ఇంటింటికి ఇప్పుడు కవర్ ఇస్తున్నారు ఇంటింటికి మంచి నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తా ఒక హామీ కూడా ఉంది ఆల్రెడీ ప్రకటించారు ఇది కూడా ఒకటి నీళ్ళు అనేది వాళ్ళు ఘనంగా చెప్పు ఘనంగా చెప్పుకోదగింది నీళ్లు కరెంటు పెన్షన్లు ఇతరమైనటువంటివి కాబట్టి ఈ కోణంలో చూస్తే తప్పకుండా అర్బన్ ఆడియన్స్ ను ఎక్కువగా పెట్టుకుంటారు ఇప్పుడు కేటీఆర్ ప్రాధాన్యత అంతా రోడ్ షోస్ అన్నీ రోడ్ షోస్ అనండి మీలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం అనండి లేకపోతే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళడం అనండి వీళ్ళని మనం అడ్రస్ చేయాలి అంటే రూరల్ బేస్ గట్టిగా ఉంది అర్బన్లో కొంచెం తగ్గించి మనం పెంచుకోవాలి అనే ఒక ప్రాధాన్యత వాళ్ళు గుర్తిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఇంత చేసినా ఇంత జరిగినా ఒక చర్చ అయితే బయట ఉంది రవి గారు మార్పు కావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు మారాలి అసలు ఎందుకు మారాలి అనే దాన్ని పక్కన పెడితే మార్పు కొనడం అనే దాంట్లో వాస్తవం మీకు కనిపిస్తుందా ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు మార్పు